నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. గత కొంతకాలంగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఆలయాల్లో, ఇళ్లల్లో, దుకాణాల్లో ఏదో ఒక చోట ఏదో ఒక చోరీలకు పాల్పడుతూనే ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. మళ్లీ షరా మామూలే, మా పని మాదే, మీ పని మీదే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు దొంగలు. పోలీసులకే సవాళ్లుగా మారుతున్నాయి దొంగతనం కేసులు. దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ విజయరావు పదే పదే చెబుతూనే ఉంటారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి పోలీసు గస్తీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేస్తూనే ఉంటారు. ఇన్ని చేసినా దొంగలు మాత్రం తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. బాధితుల వివరాలు కేవలం పోలీస్ స్టేషన్లకు పరిమితమవుతున్నాయని పలువురు వాపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బాధితుల వివరాల మేరకు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం రేవాల కాలనీ గ్రామంలో 2 ఇళ్లలో దొంగలు చోరీలకు పాల్పడ్డారు. కాలనీలో అద్దెకు ఉంటున్న రామకృష్ణ నివాసంలో, అదే ఇంటిపై నివాసముంటున్న వెంకటేశ్వర్లు ఇంట్లో దొంగతనాలు జరిగాయి. రామకృష్ణ నివాసంలో 1 లక్ష రూపాయల నగదు, వెంకటేశ్వర్లు ఇంట్లో 4,000 రూపాయలు విలువ చేసే వెండి పట్టీలు ఎత్తికెళ్లినట్లు బాధితులు తెలిపారు. చోరీల విషయాలను బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు, క్లూస్ టీం చేరుకుంది. ఈ 2 ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలనీలో వరుస చోరీలు జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ రేపటి కాలనీ ఉంటున్నాను. నిన్న ఈవినింగ్ నిన్న ఆఫ్టర్నూన్ నేను వెళ్ళాను ఊరికి. మా ఊర్లో విలేజ్లో ఫంక్షన్ ఉంటే కింద వాళ్ళు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి సైడ్ నిన్న నైట్ వెళ్ళారు సర్కార్ ఎక్స్ప్రెస్కి. ఇప్పుడు మార్నింగ్ 10:30 అట్లా వస్తే ఫస్ట్ పైకి వెళ్ళి చూశాను. చూస్తే తలుపు కంప్లీట్గా బ్రేక్ చేస్తుంది. లోపల గుడ్డలు, సామాన్లు అన్నీ తీసేసున్నాయి. కొన్ని వెండి వస్తువులు, అవి కొంత క్యాష్ పోయింది. 24,000 తప్పు. కానీ కింద వాళ్ళకి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి 1 లాక్ క్యాష్ ఉందంట. బీరువా కూడా కంప్లీట్గా బ్రేక్ అయ్యి ఉంది. వాళ్ళు ఇన్ఫార్మ్ చేసాము, వాళ్ళు వస్తాము అంటున్నారు. మేబీ ఈవినింగ్ ఎట్లా చూపారు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాము. ఎస్ఐ గారు చూశారు, ఫింగర్ ప్రింట్స్ ఆ టీం వాళ్ళు వస్తూ ఉన్నారండి. ఇంకొక గంటలో వాళ్ళకి తీసుకున్న తర్వాత డీటెయిల్స్ ఫర్దర్గా కేసు రిజిస్టర్ చేస్తాము. నేను మీ పేర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించే ప్రార్థన.